ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, చాలా మంది కుటుంబాల్లో మనం ప్రశ్నిస్తే వారి దగ్గర నుండి వచ్చే జవాబు ఎలాంటిదో తెలుసా? అన్నీ ఉన్నా కానీ ఒంటరి జీవితాన్ని మేము చేస్తున్నామన్నా, అందరూ మాకున్నారు కానీ మా బ్రతుకు ఒంటరి బ్రతుకు అయిపోయిందన్నా. ఎన్నో పరిస్థితులు మమ్మల్ని ఒంటరి వాణిగా చేసేసింది, ఎన్నో సంగతులు ఎన్నో కార్యాలు మమ్మల్ని ఒంటరి వారిగా చేసేసింది. కానీ ఒంటరి బ్రతుకు బ్రతుకుతూ నిస్సహాయ స్థితిలో ఎవ్వరూ నాకు లేరు, సహాయము చేసేవారు లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, నాకంటూ ఎవ్వరూ లేరు, అందరూ నన్ను చేయి విడిచిపెట్టున్నారు, నేను ఒంటరి వాణ్ణి అని అనుకుంటున్న నీతో నా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదిస్తూ వాగ్దానము చేస్తూ నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ రాత్రి నీ ఒంటరి బ్రతుకును తొలగించి ఒంటరిగా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను చెయ్యి పట్టుకొని నడిపించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు నీ ప్రక్కన వచ్చి నిలబడి ఉన్నాడు. నీ ఇంట్లో నిలబడి ఉన్నాడు, నీ కుటుంబం మధ్యలో నిలబడి ఉన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు, నీ గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు, ఇప్పటికే నీ తలుపు తడుతున్నాడు. ఆయన నీ ఇంటిలోనికి ప్రవేశించడానికిను, నీ కుటుంబంలోని ప్రవేశించడానికిను, నిన్నును నీ పిల్లలను దర్శించడానికిను, నీ కలిగిన బాధను తొలగించడానికిను, నీ కన్నీరు తుడవడానికిను, మరొక్కసారి నీ నోటికి నవ్వును ఇవ్వడానికిను, సంతోషాన్ని నీ గుండెలో ఉప్పొంగింప చేయడానికిను, ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్న జీవితం ఇంతే అనుకుంటున్న నీ జీవితంలో ఒంటరి తనమును తొలగించడానికి నా దేవుడు సింహాసనాన్ని విడిచి ఇదిగో నీ యొద్దకి వచ్చున్నాడు. నీ ఒంటరి తనమును తొలగించి నిన్ను విడిచిపెట్టకుండా నీ చెయ్యి పట్టుకొని నడిపించడానికి వచ్చున్న దేవుడు ఎవరైనా ఉన్నారు అనంటే ఆయన ఒక్కడే, నజరేయుడైన యేసు క్రీస్తు. మాట ఇచ్చిన దేవుడు మాటను నెరవేర్చగలిగిన వాడు, నీ ప్రక్కన నిలిచి నేను ఉన్నానని చెప్పగలిగిన దేవుడు నీ కుటుంబంలోనికి వచ్చున్నాడు, గుమ్మము దగ్గర నిలబడున్నాడు, తలుపు తడుతున్నాడు. నజరేయుడని యేసు నామములో ఆ యేసయ్యను నీ ఇంటిలోనికి ఆహ్వానించగలిగితే, ఆయనను నీ కుటుంబంలోనికి ఆహ్వానించగలిగితే, ఆయనను నీ పిల్లల మధ్యలోనికి ఆహ్వానించగలిగితే నీ ఒంటరి బ్రతుకును ఈ మధ్యాహ్నము నుండి ఆయన తొలగించునుగాక. నా దేవుడు నీ ఒంటరి పరిస్థితిని చూసి, నీ కుటుంబములను పడుతున్న ఒంటరి జీవితాన్ని చూసి, నీ పిల్లల పరిస్థితులు ఒంటరి జీవితాన్ని చూసి, దిక్కుమాలిన పరిస్థితులు అందరూ నీ చేయి విడిచిపెట్టి, నీకొచ్చిన రోగానికి, నీకొచ్చిన సమస్యకు, నీకొచ్చిన భయంకరమైన పరిస్థితులను బట్టి నిన్నటి వరకు నీ వెనక తిరిగిన వారు, నీతో ఉన్నానన్న వారు, నేనుంటానని చెప్పిన వారు ఎవరు నీ పక్షమున లేకుండా అందరూ నీ చేయి విడిచిపెట్టినా నా యేసయ్య నీ చేయి విడవకుండా నీ ఒంటరి బ్రతుకును తొలగించి నీ ప్రక్కన నిలిచిన వాడు ఈరోజు నీకు మాటిస్తున్నాడు, చేతులు చేయుంచి ప్రమాణము చేస్తున్నాడు, నేను ఉన్నాను నీ బ్రతుకులో, నేను ఉన్నాను నీ కుటుంబంలో, నేనున్నాను నీ కన్నీరు తుడవడానికి, నేనున్నాను నిన్ను లేవనెత్తడానికి, నేనున్నాను నీ సమస్యలను విడుదల చేయడానికి, నేనున్నాను నీ కన్నీరు తుడిచి నిన్ను నిలబెట్టి నిన్ను ఆదరించి నిన్ను ఓదార్చి విడిచి పెట్టకుండా చెయ్యి పట్టుకున్న దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సంతోషిస్తూ ఆనందిస్తూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా 3 సార్లు ఆ మహోన్నతుని వైపు తల ఎత్తి ఆమేనని చెప్పుకోండి గట్టిగా. వాగ్దానముతో కూడిన ఒక సందేశముతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు పలికినైన ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నా తండ్రి నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నేను ఒంటరిగా విడిచిపెట్టబడలేదు. ఈరోజు ఆ తండ్రి అయిన దేవుడు యేసయ్య చెయ్యి పట్టుకుంటే ఒంటరిగా విడిచిపెట్టలేని ఆ మహోన్నతుడు ఈరోజు నీ చెయ్యి పట్టుకోవడానికి దిగి వచ్చి నిన్ను ఒంటరి వాణిగా ఉండకుండా నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఇప్పటికే ఆశ కలుగుతుంది, ఇప్పటికే నా చెయ్యి పట్టుకో ప్రభువా అని మనస్సులో ఒక ప్రార్థన ప్రారంభమైంది నీకు. ఇప్పటికే నిరాశ చెందిన నీ జీవితంలో ఆశను దేవుడు పుట్టిస్తున్నాడు. నేనంటాను, ఓడిపోయిననే నీ జీవితంలో ఓటమి అనే మాట నీ నోట వినబడకుండా జయ పతాకము ఎగరవేసి సమయము,
ప్రియ దేవుని బిడ్డ, నీ చేతిలో ఒక జెండాను దేవుడు ఇవ్వబోతున్నాడు. విజయోత్సవముతో ఊరేగించే జెండను ఈ మాసములో నువ్వు పట్టుకోబోతున్నావు, ఎగరవేయబోతున్నావు. నిశ్చయముగా ఒంటరి ఓడిపోయినాను, ఓటమి నష్టము అయిపోయింది, చరిత్ర ముగించింది అనే మాటలు నీ నోట వినబడకుండా ఈ మాసంలోనే ఆ మాటలన్నిటికీ ఒక సమాధి నా దేవుడు చెయ్యనుగాక.